గత 3 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తలపై ఉక్కుపాదం మోపడానికి అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి అంగన్వాడీ ప్రాజెక్టు అధికారులు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను బద్దలు కొట్టించి అన్ని కేంద్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారి బృందం మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో దిక్కులేక అంగన్వాడీ కార్యకర్తలందరూ నిరవధిక సమ్మెకు దిగడం జరిగిందన్నారు. ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వంపై పోరాటం తప్పదని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు కే బృందావతి, పెందుర్తి ప్రాజెక్టు రాష్ట్ర మెంబర్గా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే, మేము గత అంగన్వాడీస్ నుంచి గత 4 రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాం. అయితే ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలుస్తుందేమో అనే ఆశతోటి చాలా ఓర్పుగా నేర్పుగా మేము సమ్మెను కొనసాగించే సమయంలో 3వ రోజు అయినటువంటి నిన్న ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, సమ్మెను విచ్ఛిన్నపరచడానికి రెవెన్యూని సచివాలయం సిబ్బందిని పంపించి అర్ధరాత్రిని కూడా చూడకుండా తాళాలు పగలగొట్టి చాలా బీభత్సాన్ని సృష్టించింది. అంగన్వాడీలకు మానసిక క్షోభని గురి చేసింది. ఎందుకంటే ఒకప్పుడు ఇవే అంగన్వాడీలు మీరు మీ ఇళ్లలో భావించుకోవాలి, మీ ఇల్లుని ఎలా చక్కబెట్టుకుంటారో అంగన్వాడీలు కూడా అలాగే చక్కబెట్టండి అనే ప్రభుత్వం ఈరోజు మా ఇంటి తాళాలు పగలగొట్టింది. అంటే ఎవరు దొంగలు, ప్రభుత్వమా మేమా? మా ఇంటిని దోచింది. ఈ ప్రభుత్వానికి మేము చాలా ఒప్పుకొచ్చాం, కానీ ఈ రోజు నుంచి మా సమ్మెను ఇంకా ఉధృతం చేసి మా కోరికలు తీరే వరకు మా డిమాండ్స్ అన్ని కూడా కేబినెట్ లో ఒప్పుకుంటే ఒప్పుకుంది, లేదా మా ప్రాణాలైనా సరే తెగించి మేము ఇంకా ముందుకు సాగుతామని రాష్ట్రం మొత్తం మీద 110,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్స్ ఉన్నారు. మా అందరి సత్తాని కూడా, మా ఓపికను కూడా ఇంతవరకు పరీక్షించిన ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పదలుచుకున్నాం. ఏ దేనికి ఎంతైనా సరే మేము తెగించి ఈ సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.